లేదంటే ఏం బిగ్తావురా? ఎరా ఎర్రి పాప, ఎటువంటి కష్టం పడకుండా అసలు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో చౌట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండి చెట్ల కూర్చున్నా. నీకేంత పొగరుంటే అమ్మా నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్స్ అన్ని వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవ్వగలమని తెలిసే కష్టమైనా అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్, మ్యాథ్స్ కో ట్యూషన్ అని రూట్లో పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్న హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ఫ్లాష్లో టీ పెట్టుకొని రాత్రంతా చదివి అల్లారం పెట్టుకొని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మా నాన్నగారు తాకట పెట్టి మేనేజ్మెంట్ కోటలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని ఫోర్త్ ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవాని నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయక ఉద్యోగం కోసం ఆఫీసు ఈ ఆఫీసు అని పిచ్చుకుక్కలా నాలుగేళ్ళగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికి రావు తిండి దండగా అని మా నాన్న తిరుగుతుంటే ఒక్కో మెతుకు గొంతుల్లో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక సస్తు బతుకుతున్న నాకు ఎవరో మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాకేసుకోవాలని చూస్తున్నాను. నీలాంటి బేవస్ కానీ ఎదురించి ఈరోజు నీ ముందు నిల్చొని మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్లు నాకెంత పొగరు ఉండాలరా? ఏయ్, నిన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయనివ్వకుండా చేసి ఉన్న డబ్బు మొత్తం వేస్ట్ చేయించి ఎలాగా జనం అంతా నిన్ను చెప్పులతో కొట్టి లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసేలా చేయకపోతే. అమూల్ బేబీ, ఇంతవరకు రఘువరణ్ణి విలన్గానే చూసావు, హీరోగా చూడలేదు కదా. ఇక్కడ నుంచి చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి.